పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హ్యూజ్ ఫ్యాన్గా ఒక అరుపులు కేకలు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్లోగన్స్ వినిపిస్తూనే ఉంటాయి. మీ సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒక స్పెషల్ అటెన్షన్ అయితే ఇస్తారు, ఎలా చూస్తారు ఈ సినారియోని? మీకు చూసేది ఏంటంటే బట్ నేను తన ఫ్యాన్ అంతే తప్ప నేను మిగతా అంత నేను అంత పట్టించుకోను, అంత నేను ఆలోచించను. సో అవేమి మనసుకు తీసుకుని స్లోగన్స్ వింటున్నప్పుడు మీరు కనిపించినప్పుడల్లా జై పవర్ స్టార్ అనే స్లోగన్స్ వినిపిస్తుంది, యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఏదైనా కాంబినేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే తెలియదు. ఇట్స్ అన్ గాడ్స్ హ్యాండ్. ఎప్పుడు వస్తే మటుకు డెఫినెట్లీ ఎల్ బి లైక్ ఓకే. వెంకీ కుర్మిళ గారి సినిమా స్టార్ట్ అయిపోయింది, ఒక ఆల్ ఒక షార్ట్ ఫర్ 3 వీక్స్ అయింది. ఆ సినిమా షూటింగ్ అవుతుంది, దాన్ని ప్రొడక్షన్ చేసింది మన మైత్రి వారి బ్యానర్. ఆ సినిమా కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉంటుంది. భీష్మ ప్యాటర్న్లో అదే ఇంటూ ఫోర్ ఉంటుంది. భీష్మ ఇంటూ ఫోర్ స్పీడ్ పెరిగింది, స్పీడ్ పెరిగింది అండ్ కామెడీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది, స్పాన్ ఎక్కువ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనేది మీ కెరియర్లో ఎలాంటి మూవీగా ఉండిపోతుంది? అంటే మీకు కొన్ని ఐకానిక్ మూవీస్ ఉన్నాయి, మీ స్టార్టింగ్ మూవీ నుంచి గుండె జరగలంతేంది కావచ్చు, ఇష్క్ కావచ్చు, భీష్మ కావచ్చు, కొన్ని మూవీస్ ఉన్నాయి. సో ఎలా ఈ క్యారెక్టర్ మీకు ఉండిపోతుంది అనుకుంటా? అంటే ఒక్కొక్క హీరో కెరియర్లో ఎగ్జాంపుల్ ఒక మన రైతుజ గారికి ఒక కిక్ ఎలా ఉంటుందో, ఆర్ మన అలోచన గారికి ఒక రేస్ గురం ఆ టైంలో ఎలా ఉంటుందో, అలాగే నాకు తెలిసి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నా బయోగ్రఫీలో ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్లో ఈ చేసే అభినయ అనే క్యారెక్టర్ అలా ఉండిపోతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీకు అంటే ఏదైనా కాంబినేషన్ క్రష్ ఉంటుందా సార్? అంటే ఈ డైరెక్టర్తో వర్క్ చేద్దాము, లేకపోతే ఈ కాంబినేషన్స్లో అలా కాంబినేషన్స్ వైజ్ చూస్తారా, లేకపోతే కథని నమ్మి ముందుకెళ్తూ ఉంటారా?